ఓం శ్రీ గోదాయే నమః. ఈరోజు 14వ పాశురం. ఉంగల్ పులక్కడై తోటత్తువావిల్ శంగలు నీర్వాయ్ నెగిళందు అంబలవాయ్ కూంబిన కాణ్ శంగర్ పాడి కూరై వెర్పల్ తవత్తవర్ தங்கள் திருக்கோயில் சங்கடுவீன் போகின்றார். எங்களை முன்னவெழுப்புவான் வாய்ப்பேசும் நங்காய் எழுந்திராய் நாடாதாய் நாவுடையாய் செங்கோடு சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கயக்கன்றானே பாடேலோர் எம்பாவாய். ஊரிவாரி நந்தர்னி ஒரு தாட்டி மீத நடப்பகல சாமர்த்தியமுன்ன గోపబాలికను ఈరోజు మేల్కొలుపుతుంది ఆండాళ్. హాయిగా పడుకోండి, ఉదయాన్నే నేనే లేపుతానన్నదట ఆ గోపిక. వాగ్దానమైతే చేసింది కానీ ఆదమర్చి నిద్రించింది. భక్తులు మొదట ఉపదేశాలను మననం చేయాలి. వాటి వల్ల ఈర్ష రాగద్వేషాలు అణగి మనసు నిర్మలమవుతుంది. ఈ ఉపదేశాలు విన్నంతసేపు బాగానే ఉంటుంది. బయటి ప్రపంచంలోకి వచ్చేసరికి ధ్యానం చెదిరి పాత స్వభావాలు బయటపడుతూ ఉంటాయి. కావున మళ్ళీ మళ్ళీ ఉపదేశాలు వినాలి. అకామః సర్వకామో వామోక్షకామ ఉదారదీహి తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం. మానవుడు వాంఛారహితుడయ్యున్నను, ఫలాపేక్ష కలిగియున్నను, మోక్షకామి అయినను, కృష్ణ చైతన్యంలో పరవశించు సంపూర్ణత్వము కొరకే దేవదేవుని అర్చించాలి. తెల్లవారింది అని గోపికను లేపబోగా తెల్లవారిందనటానికి గుర్తులేమైనా చెప్పమంటోంది లోపట గోపబాల. అప్పుడు గోపిక, ఎర్రతామరలు వికసించాయి, నల్ల కలువలు ముకుళించాయి, సూర్యకిరణ స్పర్శ వల్లనే కదా అని తెలిపింది. నిద్రిస్తున్న గోపిక, మా ఇంటికి చేరిన సంతోషములో మీ ముఖాలు కందిపోయి వికసిస్తే పద్మాలనుకున్నారు, నేను రాలేదనే బాధ వల్ల కనులు మూసుకోగా కలువలనుకున్నారు, కానీ నిజానికి ఇంకా తెల్లవారలేదు అన్నది నిద్రిస్తున్న గోపిక. అప్పుడు ఆండాళ్ళ తల్లి, నీవు మాలోని స్వామిని చూపగలిగి ఉండి ఉదాసీనంగా ఉన్నావేమి? పిల్లలతో చేరితేనే కదా తల్లి పూర్ణురాలు. నీ వాక్కునకు హనుమ వాక్కునకున్న శక్తి ఉంది, స్వామి కరుణిస్తాడు, పుండరీకాక్షుణ్ణి కీర్తిద్దాం, అదే అతని సర్వేశ్వర తత్వం చాటుతుంది, లేచిరమ్మని పిలిచింది శ్రీ ఆండాళ్ళ తల్లి. ఓం శ్రీ ఆండాళ్ దివ్య తిలువలిగలియే శరణం.